కొన్ని కొన్ని విషయాలకు వస్తే జిల్లా అధ్యక్షులు మే మాసం మే నుంచి ప్రతి యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది మే నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ప్రతి ఎమ్మెల్యే కూడా నెలకు పది సచివాలయాలు ఎవ్రీ సచివాలయం రెండు రోజులు ప్రతి ఎమ్మెల్యే కూడా తిరగాలి ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలు ఒక్కొక్క సచివాలయం పరిధిలో రెండు రోజులు ఆ రెండు రోజులు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రకంగా మనం నెలకు పది సచివాలయాలు తిరగడం మొదలు పెడితే అప్రాక్సిమేట్లీ ఎనిమిది తొమ్మిది నెలల పాటు గడప గడప కంప్లీట్ అయిపోవడానికి ఎనిమిది తొమ్మిది నెలలు పడుతుంది ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలం ఫస్ట్ టైం గడప గడప పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలం పట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగించగలిగితేనే ఎమ్మెల్యే గ్రాఫ్లన్నీ కూడా పై స్థానంలో ఉంటాయి ఆ లెటర్ తీసుకొని ప్రతి ఇంటికి ఎమ్మెల్యే పోవడం పోయి అమ్మ దేవుడు దయతో ఇవన్నీ ఈ మూడు సంవత్సరాలలో చేయగలిగాం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మరో రెండు సంవత్సరాలలో ఇంకా మంచిగా ఇంకా మంచి చేసే కార్యక్రమం కూడా దేవుడి దయతో జరుగుతుంది చేస్తాము మీ చల్లని దీవెనలు ఆశస్సులు మాపై ఉండాలమ్మా అని ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం జరగాల ఆ లెటర్ ఇచ్చి వాళ్ళతో ఆ సంభాషణ చేసి ఆ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో ఈ మూడు సంవత్సరాలలో జరిగిన మంచిని వాళ్లకు గుర్తు చేస్తాం ఆ గుర్తు చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఆ ఎమ్మెల్యే అక్కడ ఇంటికి పోయినప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాడు ఈ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము ఇది మన మేనిఫెస్టో మనం ఏం చెప్పినామో ఏది అమలు చేశామో ఏ స్థాయిలో అమలు చేశాము అన్నది కూడా డీటెయిల్స్తో పూర్తిగా ఈ మూడు కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒకటి మేనిఫెస్టో ఒకటి మనం చేసిన ఫుల్ఫిల్మెంట్ మనం ఏమేం చేశాము ప్రతి అంశంలోనూ మనం ఏమేం చేశాము అని చెప్పి చెప్తా ఉన్న అంశాలతో కూడిన కాపీ మూడోది నాడు నేడు కింద గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మీరే టిక్కు పెట్టండమ్మా అనేకంగా వాళ్ళకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా టిక్కులు పెట్టించే కార్యక్రమాలు కూడా సో ఇటువంటి కార్యక్రమాలు ఈ మూడు పేపర్లతో పాటు ఆ పర్సనలైజ్డ్ లెటర్ కూడా తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా అడుగులు ముందుకు వేస్తాడు తర్వాత ఎమ్మెల్యే చేయాల్సింది ఆ గ్రామం నుంచి ఆ రెండు రోజులు అయిపోయే టయానికల్లా బూత్ కమిటీస్ ఫామ్ కావాలి ఈ బూత్ కమిటీస్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ ఉండాలా ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీస్ ఉండాలి అంటే అందరి కులాలను ఆ గ్రామంలో ఉన్న అందరినీ మీ బూత్ కమిటీస్లోకి రావాలి వాళ్ళు వస్తేనే బూత్ కమిటీ దగ్గరికి ప్రజలను వీళ్ళు తీసుకొని రాగలుగుతారు మెజారిటీ ఆఫ్ ది ఆడోళ్ళు మనతోనే ఉంటారు ఎందుకంటే ప్రతి స్కీము వాళ్ళకే ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ఇంట్లో ఆడోళ్ళ పేరుతోనే జరుగుతూ ఉంది మన తాప మన ఉద్దేశం ఏంటంటే ఆడోళ్ళ చేతుల్లో ఆడోళ్ళ చేతుల్లో ఏ స్కీమ్ అయినా ఆడోళ్ళ చేతుల్లో ఆర్థిక స్వలంబన ఇస్తే కుటుంబాలు బాగుంటాయని అంటే డబ్బులు డైవర్ట్ కావు డబ్బులు డైవర్ట్ కావు ఆడోళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు కుటుంబ శ్రేయస్సు కోసమే ఆడోళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఆడోళ్ళను మన మనము వాళ్ళ పేరుతోనే అన్ని వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తాము ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడుతో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ ఇట్లా ఒక చెడిపోయిన వ్యవస్థ మొత్తం ఏకమై మన మీద మన మీద యుద్ధం చేస్తా ఉన్న పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు బికాజ్ వాళ్ళ ఎజెండా వేరే బికాజ్ వాళ్ళ ఎజెండా ఏమిటి మనం పోయి చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళ ఎజెండా నిన్ను దింపేసేస్తే వాళ్ళ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఈచ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు ట్యాబ్లాయిడ్ ఎడిషన్లో పెడతారు ఇంత దారుణమైన ఎమ్మెల్యే మీకు ప్రపంచంలో ఎవడు దొరకడు అని చెప్పి మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తారు దుష్ట చతుష్టయం బ్రాండింగ్ కూడా మొదలుపెట్టినాం మీరు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పి బ్రాండింగ్ కూడా మీరు కూడా తీసుకొని చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ నలుగురు దుష్ట చతుష్టయం నూట యాభై ఒకటి గెలిచినాం మళ్ళా నూట యాభై ఒకటికి తగ్గకుండా గెలవాలనేది తాపత్రయం గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే ఇంత ఇన్ని బటన్లు నొక్కి ఇన్ని బటన్లు నొక్కి లక్ష ముప్పై ఏడు వేలు కోట్లు సోఫార్ ఈ సంవత్సరం మళ్ళీ యాభై ఐదు వేలు కోట్లు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యాభై ఐదు వేలు కోట్లు అంటే దాదాపుగా రెండున్నర లక్ష కోట్లు లంచం లేదు కరప్షన్ లేదు వివక్ష లేదు బటన్ నొక్కుతున్నాం నేరుగా పోతా ఉన్నాం ఇంత ఇంత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో బహుశా ఎత్తినా కూడా ఎక్కడ కనిపించదేమో ఈరోజు దేవుడు దయ వల్ల దేవుడు దయ వల్ల మనం ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాం దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత లాస్ట్ టైం నూట యాభై ఒకటి వస్తే దానికన్నా నూట యాభై ఒకటి వస్తే నూట యాభై ఒకటి ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి రావాలి కానీ తగ్గకూడదు కదా దానికోసం ఖచ్చితంగా అందరం కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు జరగకూడదు పోయి నూట యాభై ఒకటి కాకుండా నూట డెబ్బై ఐదు కూడా ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు లాస్ట్ టైం కుప్పం రాలేమనకు మనకు ఈరోజు ఈసారి కుప్పం మున్సిపాలిటీ గెలిచినాము కుప్పం లోకల్ బాడీస్ గెలిచినాము లాస్ట్ టైం ఈసారికి తేడా లేదా ఏం వై నాట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఇస్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్ ఆ కాన్స్టిట్యున్సీ విచ్ ఇస్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్లో జరగాల్సింది జరగాల పార్టీ పరంగా జరగాల్సిన యాక్టివిటీస్ పరంగా గవర్నమెంట్ పరంగా మనం చూ మనం చేసిన మంచిని ఎఫెక్టివ్గా తీసుకొని పోవడంలో పరంగా ఎడ్యుకేట్ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం పరంగా అన్నీ జరగాల్సినవి కరెక్ట్గా జరగాలి జరిగినా ఏంటంటే ఎందుకు ఎందుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి ఎందుకు రాకూడదు వైనాట్ కుప్పంలోనే రిజల్ట్స్ ఈ మాదిరిగా మార్పు చెందినప్పుడు వైనాట్ కాబట్టి జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు మంత్రులు మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందుకనే స్పెసిఫిక్గా చెప్తా ఉంది